సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో చాలా ఇంపార్టెంట్ కర్వ్ బిహెచ్ కర్వ్, అంటే మ్యాగ్నెటిజానికి లోపల గుణగణాలు అని చెప్పేది. బి అంటే ఏంటిది? ఫ్లక్స్ డెన్సిటీ. హెచ్ అంటే ఏంటిది? మ్యాగ్నెటైజింగ్ ఫోర్స్. ఇక్కడ చూద్దాం చూడండి, ఒక ఐరన్ పీస్ ని మ్యాగ్నెట్ చేయడానికి హెచ్ ఇస్తున్నాం. ఇలా బాణం గుర్తు ఎందుకు ఇచ్చిన? హెచ్ ని పెంచచ్చు, తగ్గించవచ్చు. హెచ్ పెరిగితే బి పెరుగుతుంది. మీకు ఒక ఈక్వేషన్ చెప్పాను ఇంతకు ముందు, బి ఈజ్ ఈక్వల్ టు మ్యూ జీరో మ్యూ ఆర్ హెచ్ అంటారు. అర్థమైందా? సో అంటే హెచ్ పెరిగితే బి పెరుగుతుంది అనడానికి. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఎక్స్ యాక్సిస్ లో హెచ్ తీసుకున్నాము, వై యాక్సిస్ లో ఏం తీసుకున్నాము? బి తీసుకున్నాము. అందుకే దీన్ని ఏమంటారు? బిహెచ్ కర్వ్ అని అంటారు. ఏం లేదు, ఇటు ప్లస్ ఇది ప్లస్ బి మైనస్ బి, ప్లస్ హెచ్ మైనస్ హెచ్. ఇప్పుడు సింపుల్ చూడండి, హెచ్ పెంచుకుంటూ వెళ్తుంటే బి పెరుగుతుంది. ఇట్లా ఇలా పెరిగి 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 ఒక పాయింట్ వస్తుంది ఇక్కడ. ఆ పాయింట్ తర్వాత ఇది పెరగదు, ఇక ఎలా పోతుంది? ఇలా స్ట్రెయిట్ గా పోతుంది. అంటే ఈ పాయింట్ ఉన్న చూడండి, దీన్ని ఏ పాయింట్ అనుకోండి. ఈ ఏ పాయింట్ తర్వాత ఎందుకు ఇలా గ్రాఫ్ వస్తుంది అంటే, హెచ్ పెరిగినా ఏ పెరగదు. ఓకేనా? ఆ పాయింట్ ని ఏ పాయింట్ అంటారు? సాచురేషన్ అంటారు, అంటే సంతృప్త స్థితి అంటారు దాన్ని. దాని తర్వాత నువ్వు హెచ్ పెంచినా ఏమీ లాభం లేదు. ఓకే, ఇది సంతృప్త స్థితి. ఓకే, ఇప్పుడు మరి అది ఫుల్ మ్యాగ్నెట్ ఉన్నది, మ్యాగ్నెట్ తీసేయాలంటే ఏం చేయాలి? హెచ్ ని తగ్గించుకుంటూ రావాలి. తగ్గించుకుంటూ వస్తే వాస్తవానికి ఇలా రావాలి కదా, కానీ రాదు. అది ఏమైతుంది? ఇట్లా వస్తుంది వీడికి వచ్చి, అంటే ఈ పాయింట్ కి వస్తుంది. ఇది సి పాయింట్ అనుకుందాం సపోజ్ కోసేపు. అంటే ఏమన్నట్టు, ఇక్కడ హెచ్ జీరో కానీ సి ఉన్నది, అంటే ఇంత ఉన్నది ఇది. అంటే ఇక్కడ ఓసి, ఓసి అనే ఫ్లక్స్ డెన్సిటీ ఆల్రెడీ ఉన్నట్ట లేదా? అంటే కరెంట్ ఇచ్చుడు తీసేసినా కూడా అల్లు ఉన్నది. దాన్నే ఏమంటారు? దీని అనండి రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మోటార్ లో, జనరేటర్ లో. ఎందుకంటే దీని వల్లనే జనరేటర్ స్టార్టింగ్ లో చాలా ఉపయోగం ఉంటది. అందుకే ఆడ పోల్స్ అన్ని కూడా రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం ఎక్కువ ఉన్న మెటీరియల్ తో తయారు చేస్తారు. ఓకేనా? ఒకటి చదివిండు, చదివింది చాలా రోజులు గుర్తు పెట్టుకుంటే వానికి రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం ఎక్కువ ఉన్నట్లు లెక్క. ఇది ఎక్కువ ఉండే పదార్థాలని ఫెర్రో అంటారు, కొద్దిగా ఉంటే దాన్ని ప్యారా అంటారు. ఇన్నడు మర్చిపోయిండు డయా అంటాడు. వాడు డయా మ్యాగ్నెటిక్ మెటీరియల్ అన్నాడు, వానికి ఏమి ఎక్కదు. ఓకే, సో ఇప్పుడు మరి ఇక్కడికి మ్యాగ్నెటిజం ఉంది, తీసేయాలంటే ఏం చేయాలి? ఒక మ్యాగ్నెటిజం దేనిలాగా తీసేయాలంటే కరెంట్ని రివర్స్ ఇవ్యాలి, వేడన్న చేయాలి, సుత్తివట్టన కొట్టాలి. ఇప్పుడు మనం రివర్స్ ఇచ్చాం అంటే ఇటు పోతాం ఇక. ఇటు పోతే ఏమైతే తెలుసా? ఈ గ్రాఫ్ ఇలా వస్తుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ ఒక పాయింట్, ఇది డి పాయింట్ అనుకుందాం సపోజ్. అంటే ఓడి ఉన్నదా? ఓడి, ఓడి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి పాయింట్ ఉంది కదా. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇచ్చిన హెచ్ వల్ల ఇది అక్షం ఏంటిది? హెచ్ఏ కదా. అంటే ఉన్న అయస్కాంతం మొత్తం తీసేయడానికి వాడే బలం ఎంత అంటే ఓడి అన్నాడు. అంటే ఇటు నార్త్ అటు సౌత్ అయిందా, అది తీసేయాలి అంటే ఓడి బలాన్ని ఇవ్వాలి నువ్వు. దీన్నే ఏమంటారంటే కోయర్సివ్ ఫోర్స్ అంటారు. కోయర్సివ్ ఫోర్స్ అనే పదం వస్తుంది. అంటే ఉన్న అయస్కాంతాన్ని లేదా రెసిడ్యువల్ మ్యాగ్నెటిజాన్ని తీసేయడానికి రివర్స్ గా ఇచ్చే వోల్టేజ్ ఏమంటారు? కోయర్సివ్ ఫోర్స్. అంటే ఇప్పుడు మనము అయస్కాంతం చేసినాము, ఇటు నార్త్ సౌత్ అయింది, దాన్ని తీసేసినాం. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? జీరో ఖర్చు ఉన్నది. ఈ కోయర్సివ్ ఫోర్స్ ఇస్తే దాని ఉన్నదంతా పోయింది. సరేనయ్యా, ఇప్పుడు ఇంకా ఇటే పెంచినాం అనుకోండి, ఇంకా పెంచుకుంటా పోతే ఇది ఇలా మళ్ళా ఇలా వస్తుంది. ఇలా వచ్చి కొద్దిగా దూరం అయినాక మళ్ళా ఒక పాయింట్ వస్తుంది ఇట్లా, తర్వాత మళ్ళీ ఇట్లా సేమ్ అవుతుంది. ఈ పాయింట్ దగ్గర ఏమైతే తెలుసా, ఇది సౌత్ అవుతుంది, ఇది నార్త్ అవుతుంది. బలరేఖల దిశ ఏం మారింది? సో ఈ పాయింట్ ఉన్నది కదా, ఇది డి అనగా డిఈ అనుకున్నాం అనుకోండి. ఈ పాయింట్ ఏంటంటే రివర్స్ సాచురేషన్ పాయింట్ అంటే, ఇది పాజిటివ్ సాచురేషన్ పాయింట్, ఇది నెగటివ్ సాచురేషన్ పాయింట్ అంటారు. అయిపోయింది ఇక్కడ ఫుల్ గా. ఇప్పుడు ఏమైంది? ఇటు సౌత్ అటు నార్త్ అయింది కదా. ఇప్పుడు మళ్ళీ తీసేయాలనుకోండి ఏం చేయాలి? ఇది తగ్గించుకుంటారండి, ఇది తగ్గించుకుంటూ వస్తే మళ్ళీ ఏమొస్తుంది? ఇక్కడికి వస్తుంది.
సెంటర్ పోదు, ఇట్లా పోవచ్చు కదా, పోదు. అప్పుడు రివర్స్ లో ఇక్కడికి ఆగింది మళ్ళా ఈ కదా, ఇది ఈ, ఇది ఎఫ్ అనుకోండి, ఇది ఓసి రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం, ఓఎఫ్ కూడా రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం. మళ్ళా ఇక్కడికి ఇంకా తీసేయాలంటే ఇటు ఇవ్వండి, అప్పుడు ఇది ఇలా పోయి ఇక్కడికి వస్తుంది గ్రాఫ్. ఓకేనా? ఈ షేప్ ఉన్న చూడండి, ఎస్ షేప్ లో ఉండే లూప్ ని ఏమంటారు? హిస్టెరిసిస్ లూప్ అంటారు. అనండి ఒకసారి, గట్టిగానండి, ఇంకానండి, మళ్ళానండి. ఈ హిస్టెరిసిస్ లూప్ ఏరియా, దీని వైశాల్యం ఉన్నది చూడండి, వైశాల్యం ఎక్కువ ఉంటే మంచి అయస్కాంత పదార్థం, మంచి తక్కువ ఉన్నది అనుకోండి బ్యాడ్ అయస్కాంత పదార్థం. ఎక్కువ ఉన్నదాన్ని పర్మనెంట్ మ్యాగ్నెట్ల కోసం వాడతారు. పర్మనెంట్ మ్యాగ్నెట్ల కోసం వాడడం అంటే ఏంటి, ఎప్పటికి స్పీకర్ ఎందుకు ఒక అయస్కాంతం ఉంటుంది, మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేయండి, అది మనకు ఎప్పటికి కరెంట్ ఇచ్చి ఉండదు. ఒకసారి అయస్కాంతం చేస్తే అది ఎప్పటికీ ఉంచుకోవాలి. అలా ఉంచుకునే గుణాన్ని ఏమంటారు? రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం అంటారు. ఈ ఏరియా ఎక్కువ ఉంటే దానికి ఏం గుణం ఉన్నట్టు? రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం ఎక్కువ, ముఖ్యంగా ఫెర్రో. ఓకేనా? ఈ ఏరియా చాలా చిన్నగా, నేను ఇలా గీస్తా చూడండి, ఇలా గీశాను అనుకోండి, ఇలా ఇది దొడ్డ అయింది, ఇది సన్నగా ఉన్నది. ఇంకొకటి గిట్ల కూడా గీయాలి, గిల్ల గిల్లనే గీసిన, అర్థమైందా? డయా పారా బీదేంది పెర్రో. మిమ్మల్ని బిట్ట అడుగుతాడు ఏమని, బిహెచ్ కరువు ఏరియా దేనికి ఆధారం అవుతుంది? బిహెచ్ కరువు ఏరియా నువ్వు పర్మనెంట్ మ్యాగ్నెట్ గా ఉండాలా, టెంపరీ మ్యాగ్నెట్ లుగా ఉండాలా అనే దాన్ని డిసైడ్ చేసే కర్వ్ ఏంటిది? బిహెచ్ కర్వ్. దాన్నే ఏం లూప్ అంటారు? హిస్టెరిసిస్ లూప్. ఈడ కొన్ని ముఖ్యమైన పదాలు వచ్చాయి, అయస్కాంతం యొక్క గుణగణాలు వచ్చాయి. ఒకటి సాచురేషన్ పాయింట్, రెండోది రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం, మూడోది ఏంటి, కోయర్సివ్ ఫోర్స్. ఓకేనా? దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే జనరేటర్ పోల్ తయారు చేసినాం, దానికి ఏ గుణం ఉండాలి? రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం ఎక్కువ ఉండాలి. దానికి ఎక్కువ కరెంట్ ఇస్తే ఎక్కువ అయితే దాన్ని పెంచడానికి లేదు. స్పీడ్ కంట్రోల్ ఆ మోటార్ చేసినప్పుడు ఫ్లక్స్ కంట్రోల్ చేస్తాం, సాచురేషన్ పాయింట్ దాటి నువ్వు కంట్రోల్ చేయడానికి లేదు. ఇక్కడ పదాలు చూడండి ఎన్ని పదాలు వస్తున్నాయా. ఓకే, దిస్ ఈస్ బిహెచ్ కర్వ్. ఓకే, థ్యాంక్ యూ.